శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేష పౌరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఓంకార మంత్ర సంయుక్తిం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. మౌనేంద్ర సురబృందిత వందిత పదము మందాకినీ ధారిణం ఆనందం మృగధారిణిం విషధరం సద్విద్విషదా సేవితం లీలామానుష విగ్రహం పశుపతిం భోగీంద్రభూషోజ్వలం వీరబ్రహ్మ సదాశివం హృదభజే వేదాంత వేదం పరం వీరబ్రహ్మలలితం వీరప్రభావం సురమణి సహిత సూరకండాంశుధారిం రిపువయహరం సద్భక్తరక్షాం త్రినేత్రాం పరమశివగురురూపం భద్రకాళీ సమేతం భస్మం జ్యోతిస్వరూపేణ వీరబ్రహ్మస్వరూపకం షడ్వంశతి తత్వరూపాయ తస్మై శ్రీగురవే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 23, 2023 గురువారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, చైత్రమాసము, వసంత ఋతువు, శుద్ధ విదియ రాత్రి 8:25 వరకు ఉంటుంది. రేవతి నక్షత్రము సాయంత్రము 4:12 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:08, సూర్యాస్తమయము సాయంత్రం 6:08. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తము ఉదయం 10:09 నుండి ఉదయం 10:57 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:57 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నము 3:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారికి ఈరోజున గాతవారం కాబట్టి వీరు ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతి అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి వరోధలను కూడా తొలగిపోతాయి. గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనక పుష్యరాగం ధరించడం వలన విశేషణ ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి, మీనరాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనక పుష్యరాగం ధరించడం వలన గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కగురు నీటిని దారలేకపోయడం వల్ల విశేషణ ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనక పుష్యరాగం ధరించడం వల్ల విశేషణ ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. పునర్వసు నక్షత్రం వారు విదర వృక్షాన్ని, విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని, పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషణ ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది, గమనించగలరు. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. గురువులయందు పెద్దలయందు ఆదరాభిమానాలకు పాత్రలయ్యే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. గురువారం ద్వారా గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యుల మహారాజు, స్వామి సమర్థ, కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి, అలాగే మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి మొదలగు గురుదేవులకు అందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. లేక గురుదేవులకు ప్రీతికరంగా గురుచరిత్రను గానం చేయించండి. తద్వారా మీకు
మీ యొక్క జీవితంలో మంచి మార్పులు సంభవించగలుగుతాయి. మీ యొక్క జీవితము ఆనందభరితంగా ఉంటుంది. గమనించగలరు. గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి. ఈ శోభకృత నవ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఈ మార్చి మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతున్నారు. ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి. అధికారులకు అనుగ్రత బాగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. స్త్రీ మూలకంగా, సంతాన మూలకంగా ఆదరాభిమానులకు గురయ్యే అవకాశం చాలా ఉంటుంది. గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ మాసం నందున గ్రహసంచారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత పర్వాలేదు అనిపించును. గత మాసాన్ని పోల్చుకుంటే ఈ మాసం పర్వాలేదు అనిపించును. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు. కొన్ని సమస్యలు మబ్బు వేడినట్లు వేడిపోతూ ఉంటాయి. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.